హాయ్ ఫ్రెండ్స్, బైబిల్ హిస్టరీకి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఆదికాండం 19 అధ్యాయంలో ఉన్న సోదొమ గొమొర్రా గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇద్దరు దేవదూతలు సోదొమ చేరుకున్నారు. రాత్రిపూట పరాయి వారు సోదొమ వీధుల్లో ఉండడం క్షేమం కాదని తెలిసిన లోతు వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. సోదొమ వారిలో ఉన్న అనైతిక ఆచారాలను లోతు అంగీకరించకపోయినా వారిని వ్యతిరేకించి వారికి అభ్యంతరం చెప్పే ధైర్యం అతనికి లేదు. తాను ఇంటికి ఆహ్వానించిన ఇద్దరు అతిథులను సోదొమలోని పురుష సంభోగుల నుండి రక్షించుకోవడం కోసం వారికి బదులుగా తమ కుమార్తెలతో సంభోగించమని చెప్పడానికి సిద్ధపడ్డాడు. దేవుడు వారికి అంధత్వం కలిగించడం ద్వారా వారిలోని విపరీత అక్రమ లైంగిక పద్ధతిని ద్వేషించినట్టు తెలియచేశాడు. ఈ విషయాలు లీవ్యకాండం 18:22-23, రోమాపత్రిక 1:26-27, కొరింది మొదటి పత్రిక 6:9-10, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1:10 విషయాలు చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సోదొమ పట్టణం నాశనం కాబోతుంది గనుక లోతును అతని కుటుంబ సభ్యులను తప్పించుకొని వెళ్లిపోండి దేవుడు దేవదూతలు చెప్పారు. ఎంత చెప్పినా వారు ఆ సోదొమ పట్టణాన్ని విడిచి వెళ్ళడానికి తమ సొంత గృహాన్ని విడిచిపోవలసినంత బాధపడగా ఆ దేవదూతలు వారిని బలవంతంగా పట్టణం బయటికి లాక్కొని వెళ్లారు. అప్పుడు కూడా లోతు తాను వెళ్లే పట్టణంలో తన పూర్వపు జీవిత విధానాన్ని కొనసాగించడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వమని దేవుణ్ణి అడిగాడు. మృత సముద్రానికి చుట్టూ సోదొమ గొమొర్రా పట్టణాలున్న ప్రాంతంలో తారు గంధకం సహజ వాయువులున్న గుంటలు భూమిలో నిక్షిప్తమై ఉన్నాయి. వీటికి తోడు భూకంపం మెరుపులు కలిసి అగ్నిపర్వతం ప్రద్దలైనంతగా పీళ్లుళ్ళు సంభవించి అగ్నివర్షం కురుస్తున్నదా అన్నంతగా అగ్ని గంధకాలు ఆ పట్టణాల మీద కురిశాయి. లోతు భార్యను కూడా నాశనం చేశాయి. దేవుడు అంతకు మునుపు ప్రకటించిన విధంగా ఆ స్థలంలో అమలు జరుగుతున్న దేవుని న్యాయ తీర్పు ఇదే. ఆ విధ్వంసం బహుభయంకరమైనది. ఏ పట్టణంలో నివాసం ఉన్నా అంత క్షేమం కాదని భావించిన లోతు తన ఇద్దరు కుమార్తెలతో ఒక కొండ గుహలో నివాసమన్నాడు. అయితే సోదొమలోని ఆ పాపపు ప్రభావం తమపై ఉన్న లోతు కుమార్తెలు ఇద్దరు తండ్రితో అక్రమ సంభోగంతో ఇద్దరు కుమారులను కన్నారు. వారిలో పెద్దవాడు అమ్మోనియులకు, రెండోవాడు మోయాబీయులకు మూలపురుషులైన వారు. ఆ తర్వాత కాలంలో ఆ రెండు తెగల వారు ఇస్రాయిల్కు ఎడతెగని శ్రమలకు మూలమైనారు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ ఇంతటితో మనం క్లోజ్ చేద్దాం. మరి ఒక ఆసక్తికరమైన టాపిక్తో నేను ముందుకు వస్తాను. అందాక సెలవు. బై బై అండ్ బీ బ్లెస్డ్.